భారతదేశంలో పన్ను వ్యవస్థల్లో వచ్చినటువంటి ముఖ్యమైన పన్ను సవరణ జిఎస్టి యాక్ట్, అంటే వస్తు సేవా పన్ను చట్టం. వస్తు సేవా పన్ను చట్టం అనేది ప్రజల సౌకర్యార్థం, అదేవిధంగా వ్యాపారస్తులు ట్రాన్స్పరెంట్గా బిజినెస్ చేసి పన్నుల వ్యవస్థ ద్వారా సక్రమంగా పన్నులు చెల్లిస్తూ భారతదేశ అభివృద్ధికి తోడ్పాటుకి ముఖ్యంగా ఉపయోగపడతారనేటువంటి ఉద్దేశం. తర్వాత దీంట్లో ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ పెరగడం వల్ల ఈ చట్టాన్ని అనుసరించి ట్యాక్స్లో ఈ ఇన్పుట్ ట్యాక్స్ని పొందడం అనేటటువంటి సరళతరమైనటువంటి వ్యవస్థ వల్ల ప్రతి ఒక్క వ్యాపారస్తుడిలో ఉన్నటువంటి అకౌంటబిలిటీ పెరగడం ద్వారా, గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఆదాయం పెరగడం ద్వారా, ఆ ఆదాయాన్ని తద్వారా వచ్చినటువంటి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల యొక్క సంక్షేమ పథకాలకి మళ్లించడం ద్వారా భారతదేశ అభివృద్ధికి పాటుపడతారనేటటువంటి ఉద్దేశం ఉంది. ఇది ఈ చట్టం వచ్చి ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. దీంట్లో వినియోగదారుడికి ముఖ్యంగా ముఖ్యమైనటువంటి బాధ్యత ఉంది. ఏంటంటే ప్రతి వినియోగదారుడు కూడా తను కొనేటటువంటి ప్రతి వస్తువుకి బిల్లు అడిగి తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే ఈ చట్టం పూర్తిగా సంపూర్ణంగా విజయవంతమైందని చెప్పవచ్చు. ఎందుకు అంటే ప్రతి వ్యక్తి తను కొనేటటువంటి ప్రతి వస్తువు మీద పన్ను చెల్లిస్తాడు. ఆ పన్ను సక్రమంగా ప్రభుత్వానికి చేరినప్పుడే అది మరలా తిరిగి ఆ ప్రజలకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలకి ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకి సరళతరమైనటువంటి పన్ను వ్యవస్థ వలన ఇబ్బందుల్ని తొలగించడం, ఈ ఇన్పుట్ ట్యాక్స్ ఉండటం వల్ల ప్రతి వ్యక్తి కూడా జవాబుదారీగా ఉండటం ప్రభుత్వానికి, ప్రజలకి కూడా, తద్వారా పన్నులని సక్రమంగా చెల్లించడం అనేది జరుగుతుంది. ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. తర్వాత ప్రతి వ్యాపారస్తుడు కూడా తను అమ్మినటువంటి ప్రతి వస్తువుకి కూడా బిల్లు ఇవ్వాలి. బిల్లు ఇవ్వనటువంటి పక్షంలో 20,000 వరకు పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచుకొని ఎవరైనా సరే తాను కొన్నటువంటి వస్తువుకి బిల్లు ఇవ్వనటువంటి పక్షంలో మా దృష్టికి కనుక తీసుకొచ్చినట్లయితే వాళ్ళ చేత సక్రమంగా పన్నులు చెల్లించేటట్లు చూడటమే కాకుండా ట్యాక్సులు ఎగవేతను కూడా మేము అరికట్టడానికి వాళ్ళ యొక్క సహకారం మాకు తోడ్పాటు అందిస్తుందని మేము భావిస్తున్నాము. అందువల్ల ప్రజలు పూర్తిగా ప్రభుత్వం వారికి సహకరించి ఎక్కడైనా ఇలా బిల్లులు ఎవరైనా ఇవ్వట్లేదు అనేటటువంటి విషయం వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు, మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఈ పన్ను వ్యవస్థ సక్రమంగా సాగిపోవడానికి వారి వంతు పాత్ర నిర్వర్తిస్తారని మేము ఆశిస్తున్నాము. తద్వారా వచ్చినటువంటి పనులు దేశ అభివృద్ధికి ఉపయోగపడతాయని మరోసారి వాళ్ళకి తెలియజేస్తున్నాము.